ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది నరేష్ పవిత్ర నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం అయితే మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషనల్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసింది హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ సినిమా కోసం నరేష్ పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్ ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పవిత్ర లోకేష్ మాట్లాడుతూ సమాజంలో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి సమాజంలో ఎవరి ఆలోచన అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి నా విషయానికి వస్తే కొంతమంది పరిస్థితులను అడ్డు పెట్టుకుని నన్ను తప్పుగా చూపించారు నాకు హాని కలిగించాలని కూడా చూశారు నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు అలాంటి పరిస్థితి నుంచి బయటకు రావడం చాలా కష్టం నాకు చాలాసార్లు అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా వచ్చింది కానీ అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చానంటే కారణం నరేష్ గారే ఆయనే నాకు అండగా నిలబడ్డారు నేను ఉన్నాను అంటూ నాకు సపోర్ట్ ఇచ్చారు అని తెలియజేసింది అలాగే నరేష్ పవిత్రాల రిలేషన్ నరేష్ ఫ్యామిలీ తమ గురించి ఏమనుకున్నారో తెలుపుతూ నేను విజయ నిర్మల గారిని చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కలిశాను ఆమెతో ఎక్కువ మాట్లాడలేదు కానీ కృష్ణ గారిని కలిసి చాలా సేపు మాట్లాడాను మహేష్ ను కూడా కలిశాను నరేష్ కుటుంబ సభ్యులంతా మా బంధాన్ని ఆహ్వానించారు అని తెలియజేశారు మరోవైపు ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి కారణం మాత్రం నరేష్ పవిత్ర లోకేష్ అంటున్నారు మరి సినిమాకి ఇంత ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకులు సినిమా చూడడానికి వెళ్తారా అనేది వేచి చూడాలి